అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అమడగూడు మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి 10 గంటలైనా తలుపులు తెరుచుకోకపోవడంతో వచ్చిన రోగులు వెనక్కి తిరిగారు. వైద్య సిబ్బంది ఆసుపత్రికి ఎవరూ రాకపోవడంతో రోగులు ఏమి చేయాలో తెలియక చూసి చూసి వెళ్లిపోయారు. వైద్యాధికారులు సిబ్బంది తీరు ఏమాత్రం మారకుండా ఉందని రోగులు వాపోతున్నారు. వైద్యాధికారి మోనాతో పాటు సూపర్వైజర్లు కానీ హెల్త్ అసిస్టెంట్లు కానీ సిబ్బంది ఎవరూ కూడా రాలేదన్నారు. సూపర్వైజర్ ఒకరు మాత్రమే విధులకు ఆలస్యంగా హాజరయ్యారు. ఆమె మధ్యాహ్నం వరకు ఉండి ఆసుపత్రి మూసివేసి వెళ్లిపోయారు. ప్రభుత్వ వైద్యులు రాకపోవడంతో చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని రోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా భయ అధికారులు స్పందించి ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు ప్రెగ్నెంట్ 1 అవర్ నుంచి వెయిటింగ్ చేస్తుంది. లూజ్ మోషన్స్ 20 టైమ్స్ 20 సార్లు లూజ్ మోషన్ అయింది. పిలుచుకొని వస్తే 1 అవర్ నుంచి వెయిట్ చేసినా కూడా వాళ్ళు ఎవరు రావడం లేదు. అంతేలేమర్జెన్సీగా కదిలిపోవాలంటే ప్రెగ్నెంట్ 9వ నెల పిలుచుకొస్తుంది సార్ ఇటు కానీ ప్రభుత్వ ఆసుపత్రికని. ఇక్కడ ఎవరు లేదు సార్, వాకింగ్ లాక్ చేసినారు సార్, బేగాలు వేసినారు, వస్తారు వస్తారని చెప్పారు సార్. చేసినాం సార్, వస్తామన్నారు ఇంకా రాలేదు సార్. ఆశా వర్కర్ పేరేమ్మా లత. లత ఫోన్ చేసి పోండి హాస్పిటల్ కాడికి వస్తారని చెప్పినారు సార్. అవును సార్. సరే సార్, మీకు ఒకసారి వీడియో కాల్ చేస్తాను చూడండి సార్. ఏమండి కూడా అదే చెప్తున్నారు, మీరెందుకు 10 గంటలు ఏం చెప్తున్నారు? అరే మేడం, నాగపండి అటెండర్ వాళ్ళు రాలేదు, మీరేం రావాలి కదా, మీరెందుకు ఇంత లేట్ చేస్తున్నారు? ఎవరు వస్తారు ఎవరు పోతారు అసలు అర్థం కాకుండా ఉంది మేడం ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి. గర్భవతి 9 మంత్స్ అంటే మేడం మోషన్స్ ఎక్కువ ఉన్నాయి. 3 సార్లు అయ్యాయి.